राजेश इंटर ना परु प्रतिष्ठ अमान उचेगा पावटा की అయినా నన్ను తీసుకెళ్ళండి నేను వస్తానంటే నన్ను తీసుకెళ్ళారు నేను వస్తే మీకు ఈ పరాపం జరిగేదేనా నువ్వు రాలేదు కనుక తిరిగి వచ్చాను నువ్వు వస్తే ఎక్కడన్నా పని మటవను వీపు నునుపై హుజూర్ నాకు తెలిసిన మంత్రగాడు ఒకడు ఉన్నాడు అమ్మా మంత్రగాడు ఆ మంత్రగాడు కాదు వశీకరణ మంత్రం వశీకరణ మంత్రం వాడు మంత్రం వేశాడంటే నిమిషాల మీద లోకంలో ఉండి ఆడోళ్ళందరూ మీ పాదాల దగ్గర పానాసరం పడతారంటే నమ్మండి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే తీసుకొస్తాను అరే ఏ క్యాబా తెడో నేను వస్తాను స్లాం భాయ్ స్లాం కుతుస్ భాయ్ ఇంకా బతికే ఉన్నావా అసలు ఇలా రావడమే మానేశా భాయ్ అప్పుడెప్పుడో ఇక్కడ తిన్న తిండి ఇప్పటికి ఇంకా అరగనేలేదు మళ్ళీ ఇప్పుడు కకృతి పడి ఇలా వచ్చా తింటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది ఏం భయం లేదు ఈ మాటు చక్కగా వంట పడుతుందిలే ఆ ఈ మధ్య యుద్ధ వీరులంతా ఇక్కడే తయారు తిండి కూడా తింటున్నారు వారెవ్వా శత్రువుల చేత దెబ్బలు తిని చావటానికన్నా తమలాంటి స్నేహితుల చేతి అన్నం తిని చావటం మేలు అనుకున్నారేమో సరే వెళ్ళి భోంచేయ్ जीवितं
ఉంచేది నవ్వుతూ నీవు సాగితే పూల బాటే జీవితం పిల్లి కూడా బిచ్చం పెట్టని వాడు పడుచు పిల్ల కాలికి గజ్జి గట్టి గల్లు మనిపిస్తే చాలు ఒళ్ళు మరిచిపోయి కనకవర్షం కురిపిస్తాడు నీ పాట వల్లే నాకు ఇంత లాభం వచ్చింది వా వా బాలే బాలే ఇంకా వస్తుంది ఇలాంటి ఆటపాటల వల్లే డబ్బు గుంజకపోతే ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించలేరు భయ్ అలాదీప్ మన పాట ఎలా ఉందంటావు నీ మోహన్లాగా ఉంది యవ్వనం ఒకటే కవ్వించేది రే నువ్వు విదేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చింది ఇదిరా భయ్ నేను ఇది రాయలో రాయలేదు ఏదో ఈవిడ కాదుకూడదని మొహమాట పెడితే విధి లేక నాలుగు డబ్బుల కోసం రాయాల్సి వచ్చింది మంచి పని చేశావు గాని అన్యాయంగా సంపాదించిన డబ్బు అజీర్తి చేస్తుంది ఇతని బయట గంటట్రా నువ్వు గంటలే ఎందుకు పనికిరాని వెధవలంతా చేరారు ఇక్కడ ఏమిట్రా అన్నా ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నావే రాజ్ కుమార్కి స్నానం కట్టడానికి వెళ్తుందట వీధిలో ఎవరు ఉండకూడదట అక్కడికి వెళ్ళి చూపించి నీ గొప్పతనం ఏ రాజ్ కుమార్ అయితే ఆకాశం నుంచి దిగొచ్చిందా చూడు మా తడక ఇంతవరకు పోలేదు మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు కామో